ఇది సిసోడియాకి లంచాలు ఇచ్చాం, ఇవన్నీ అతను చెప్పుకొచ్చాడు జైల్లో ఉండి. తీహార్ జైలు అతను మొన్న కూడా టీషర్ట్ 80,000 రూపాయల టీషర్ట్, 8,000 రూపాయల అతను గొడవ అయింది కదా. అతనితో ప్రారంభిస్తే 1 by 1 1 by 1. ఇప్పుడు కవిత ఏంటంటే ఇందులో కీలక పాత్ర అనడానికి లేదు, సిసోడియా కీలక పాత్ర. కవిత ఆవిడ ఆయనతో వ్యాపారం చేసిన ముగ్గురులో ప్రధాన పాత్రధారి అంతే. అది అంటే ఈమె కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ పార్ట్నర్ అంతే వాళ్ళతో పోలిస్తే. కానీ ఆప్ విషయంలో చాలా వేగంగానే చర్యలు తీసుకున్నారు, బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి జంకుతున్నారా అని. అక్కడ నేను అనేది అదే, రాజకీయ బలం కూడా అక్కడ యాడ్ అవుతుందా? వాళ్ళకనైతే వీళ్ళకంటే ఆప్ చాలా స్ట్రాంగ్, అక్కడ ఢిల్లీలోనే ఉంటుంది. అవును, సమస్య అది కాదు. ఆ పాత్రధారి అతను 37% షేర్ హోల్డర్, ఇంత ముందు అరెస్టే. ఇది 33.5-32.5% ఇది. ఓకే, శాతాల లెక్కలు కూడా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకోటి, ఈమె పాత్రకి వాళ్ళు ఆధారం, వాళ్ళు సాక్ష్యం. ఎందుకంటే ఈమె నేరుగా ఏమి చేయలేదు, సిసోడియా తనుగా చేశాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ కేజ్రీవాల్. అసలైతే కథ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్లో ఉండొచ్చునేమో. ఆ కేజ్రీవాల్ తరపున బార్గెనింగ్ అంతా చేసింది సిసోడియా, కాబట్టి అక్కడ దాకా వచ్చింది ఇప్పుడు కథ. ఇప్పుడు ఏంటంటే ఆ సిసోడియాతో వ్యాపారం చేసినటువంటి వాళ్ళు మాగుంట రాఘవ, తర్వాత పెళ్ళై కవిత, కవిత తరపున పెళ్ళై. కాబట్టి ఫస్ట్ పెళ్ళైన చేశారు, పెళ్ళై ఈమె అని చెప్పేదాకా ఆగారు. ఇప్పుడు ఆ ఈమె అని అతని నోటితో చెప్పిచ్చాకనే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏమంటారు, అవునండా లేదో వస్తానన్నారు, నాకు తెలిసిన వాళ్ళు హోటల్, మన సీఎం కదా, నేనంటే బాగా గౌరవిస్తారా హోటల్ వాళ్ళు, వస్తానంటే